హలో అండి, దిస్ ఇస్ కార్తికేయ. సో ఐఎమ్ గోయింగ్ టు ఇంటర్వ్యూ ద డైరెక్టర్, హీరోయిన్ అండ్ హీరో కాదు అలా ఉంటాడు కానీ ఆర్టిస్ట్, మెయిన్ ఆర్టిస్ట్ ఆఫ్ గుణా మహేష్ గారు. మీరు ఇప్పుడు ఒక పక్క రామ్ చరణ్ గారు, రవితేజ గారు అలాంటి పెద్ద హీరోలతో చేస్తున్నారు, అలాగే అసలు ఇంకా హీరో అవుతాడో లేదో తెలియని కార్తికేయతో కూడా చేస్తున్నారు. సో అలాంటి హీరోలతో చేసినప్పుడు, ఇలాంటి హీరోలతో చేసినప్పుడు వాట్ ఈస్ ద డిఫరెన్స్? అదేనండి, కొంతమంది సక్సెస్ఫుల్ హీరోస్ ఉంటారు, నెక్స్ట్ కొంతమంది సక్సెస్ అయ్యే హీరోస్ ఉంటారు. వాళ్ళతోటి పనిచేయాలి, వీళ్ళతోటి పనిచేయాలి. కొంతమంది ఇప్పుడు డిఫరెన్స్ ఏముంటుంది వర్కింగ్ స్టైల్, ఇద్దరితో వర్కింగ్ స్టైల్ ఉంటే వాళ్ళు పెద్దరు కాబట్టి కొంచెం భయం ఉంటుంది, వీళ్ళు అనుకో ఫ్రీడమ్ ఉంటుందండి. ఇప్పుడు అప్కమింగ్ స్టార్స్ నెక్స్ట్ అక్కడైతే మామూలు జనాలు వచ్చి మిమ్మల్ని ఫోటో తీయమంటారు హీరోతో, ఇక్కడ హీరో అడుగుతారు మీతో ఫోటో తీయమంటారు. ఇలాగే సేమ్ పక్కకి వెళ్తూ వేరే వాళ్ళతో చెప్తాను, దిగమంటుంటాడు కొత్త డైరెక్టర్ హీరో కూడా ఇప్పుడిప్పుడే కదా మనం. అదే మామూలుగా మీరు ఒంగోలులో షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా క్రౌడ్ అంతా వచ్చి మహేష్ మహేష్ నడిచేవాళ్ళు అంట, మీ హీరో అయ్యేవాడంట, స్టార్ స్టార్ మహేష్, స్టార్ స్టార్ వెనక నుంచి ఇనుపులు పెద్ద పెద్ద కనిపించారు బాబు. అది విని మరి మీ హీరో ఎలా ఫీల్ అయ్యాడండి? ఒక్కొక్కరికి 5 సంవత్సరాలు ఇచ్చారు పాపం అట్లాడమని. హీరో ఏంటంటే అమాయకుడు, అమాయకుడు పాపం వాణిలే సాహసావని అని చెప్పి ఎందుకు వచ్చిందండి. ఓకే, సో అనగా, సో యూ వాచ్ తెలుగు మూవీస్? And not much, but now I have started watching. Okay, so are you observing the movies, Telugu elanti movies ostunna, everything you are observing right now? Is okay. So among the current lot, who are you eagerly waiting to work with? I recently watched Ismat Shankar, and I really became a fan of this actor called Ram. His energy, dance and all that. So you want to work with Ram? Yeah. Ram sir. Okay, yes. Very nice. So ishta aina hero Ram. మీరు బోయపాటి గారి దగ్గర చేశారు సార్, మీరు 12 ఇయర్స్ ఒకే డైరెక్టర్ దగ్గర చేసినప్పుడు మీకు ఎప్పుడు అలా అనిపించలేదా సార్? ఆబ్వియస్లీ ఆయన చాలా గ్రేట్ డైరెక్టర్, మా అందరికి ఇష్టమైన మెయిన్ డైరెక్టర్స్లో ఆయన కూడా ఒకరు. ఆయన దగ్గరే చేస్తే ఒక టైప్ స్టైల్కే నాకు నేను నేర్చుకుంటానేమో, ఇప్పుడు కొన్ని రోజులు వేరే స్టైల్, ఇప్పుడు పూరి గారితో స్టైల్ ఉంటుంది, సపోజ్ సురేందర్ రెడ్డి గారితో స్టైల్ ఉంటుంది, అలా కొంచెం వేరే డైరెక్టర్ల దగ్గర కూడా చేద్దాము, అప్పుడు నాకు వేరే వేరే టైప్ ఆఫ్ వర్కింగ్ కూడా నేర్చుకోవచ్చు అని మీకు ఎప్పుడు అనిపించలేదా? నేను అనుకోవడం ఏంటంటే అట్లా ఎవరు నేర్చుకోరండి, ఒక స్టైల్ నేర్చుకోవడం అంటూ ఉండదనేది నా ఫీలింగ్. ఏం నేర్చుకుంటారు మరి మీరు? ఏముంటుంది ఇప్పుడు డైరెక్షన్, ఇప్పుడు నాకు ఫస్ట్ డే నుంచి ఈజీ అవ్వడానికి కారణమే నేను పనిచేయడం వల్ల, వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉండటం వల్ల నాకు అది ఉపయోగపడుతుంది నా ఫీలింగ్. అంటే కమాండ్ ఉంటుంది, ఫస్ట్ డే రాగానే నాకు కొత్త కొత్తగా లేకుండా ఎలా చేయొచ్చు ఏం చేయొచ్చు కన్ఫ్యూషన్స్ ఉంటాయి. అంటే వాడే ఎక్విప్మెంట్ ఒక డైరెక్టర్ ఒకలాగా వాడచ్చేమో మేకింగ్ స్టైలు, అది నేను అది తెలుసుకోవడానికి ఇబ్బంది లేదు, ఓన్ స్టైల్తో వెళ్ళిపోదాం. సపోజ్ బోయపాటి సీన్ గారి దగ్గర పనిచేసి అవును మీరు ఒక బొమ్మరిల్ లాంటి కథ కూడా చేస్తాను, చేయొచ్చు 100% చేస్తాను. ఓకే, మీరు బొమ్మరిల్ లాంటి కథ చేయాలంటే మీరు బొమ్మరిల్ భాస్కర్ లాంటి వాళ్ళ దగ్గర చేయాల్సిన అవసరం లేదు? అవసరం లేదు, ఒక జస్ట్ టెక్నిక్ నేర్చుకుంటే చాలు అంటారు, మన స్టైల్ మందే 100%. నా ఉద్దేశం అసలు వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు ఎవ్వరు వాళ్ళకి చేసిన దాఖలా లేవండి అనుకుంటున్నారు. మరి ట్రైలర్ చూసాక మిమ్మల్ని చాలా మంది బోయపాటి మళ్ళీ వచ్చాడు, మరో బోయపాటి వస్తున్నాడు అని అంటున్నారు, మరి దాని మీద మీ కామెంట్? అంటే ఇంకా ఒక ఎమోషన్, ఒక ఫైట్ కనపడంగానే సారే సినిమాలో ఎక్కువ కంటెంట్ ఉంటుంది కాబట్టి అలా కంపేర్ చేస్తున్నారు. యాక్చువల్గా సార్ దాంట్లో ఉండే అంత యాక్షన్ మనం ఎక్కడ పెట్టగలుగుతాం అండి, అంత యాక్షన్ లేదు, ఆ ఇది లేదు, బట్ ఎమోషన్ ఉంది. కావాల్సినంత ఎమోషన్ అన్నప్పుడు మీకు అయ్యో నేను పెద్ద చెట్టు నీడలో చిన్న చెట్లా కనపడకుండా పోతానా అని మీకు ఏమైనా భయం వేసిందా, లేకపోతే ఆనందం వేసిందా? ఆయనతో కంపేర్ చేస్తున్నందుకు హ్యాపీయే తప్ప బాధేం లేదు. బాధేం లేదు, సినిమా చూసిన తర్వాత ఎలా డిసైడ్ చేస్తారు కదా ఏ జోనర్లో వెళ్ళాం ఏంటి అనేది, బట్ అది హ్యాపీనే, అంత పెద్దవాళ్ళతో మనం పోలిస్తే హ్యాపీయే కదా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.